నిద్రపోతున్నాడు. వద్దు, నేను పాడితే తీగ ప్రోగ్రామ్ ఏంటి? అరవద్దే పిచ్చి మొహమా, అన్న కోపం వస్తుందని పావురాని చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? లతా మంగేష్కర్ టైప్ లో కుహూ కుహూ అని కూని రాగాలు తీసావు, కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే. అన్నా నేను వేసే చెప్తా? ఏయ్ ఏసేనా, ఇరగది ఇరగది పిచ్చి మొహమ. దరిద్రం చండాలం ఎవర్రా అప్రాచ్య ఈ భూమికి విసిరేసింది. ఏ పంతులు, ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? అది అన్న తినేసింది. అయ్యో అయ్యో, ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన భూమిక అండి. నేనెవరో వేశారనుకున్నాను. మహాప్రసాదం. ప్రసాదం ఏం తెచ్చావు? పులిహోర తెచ్చానండి. ఎలా పెట్టా? అది అమ్మవారికి నైవేద్యం పెట్టి. దేవతకి నైవేద్యం ఏంటా? అలాగే చెత్తం. అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం? మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం. కానివ్వండి. మృతమే పాపం దుర్బాధ స్వప్ననాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి. క్షమించమ్మా, భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది. గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు, పెద్దగా మంత్రాలు చదవడానికి వీల్లేదు, చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు. అపరాధ సహస్రాన్ని క్రియంతి హల్లి. ఎవరాదే కాలింగ్ బెల్ కొట్టింది? నేను కాదన్నయ్యా, ఈయన కొట్టాడు. నమస్తే అన్న. ఏంట్రా, నిన్ను మన ఎంపీ నరసింహం గారు రమ్మంటున్నారు. ఎక్కడున్నాడు? పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన్ని మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో గాని మహాత్ముడయ్యా. ఆయన ఎవడు? పొద్దున్నే తలకూర పెట్టేస్తున్నావు. ఎవడికెరక, నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? ఆ అప్పర్బత్వానికి కిందోని చూడు. ఎవరి లాయర్ బ్రతికాడు? మన పోసిన మల్లేసిగాడు. నీ పన్ను చూసుకురా తమ్మీ అన్న, వినిపించుకోలే. ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా? అందుకే మన రవిగాంత్తోని మానే వాకులు వేపించేసి ఈడకి తీసుకొచ్చి 2-in-1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. గాని మనమే చంపినామని ఆ 2-town ఎస్ఐ గానికి తెలిసి మన రవి గాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయ్యా కళ్ళు మూసుకోమన్నా? ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాం. అక్కడికి 150,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టు కీడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడులా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు ఇరగొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో, ఇంటికి వచ్చి పేమెంట్ తీసుకపో. నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐవి? మీరెవరు? తీశాడు, మన దేశం పరు మొత్తం తీశాడు. రాజమండ్రిలో ఉంటూ గోదావరి గురించి తెలియనివాడు ఉండొచ్చు, విజయవాడలో ఉంటూ కృష్ణానది గురించి తెలియనివాడు ఉండొచ్చు. నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే 2 insults. Yes. ఓ, గాంధీ అంటే నువ్వేనా? ఇంట్రొడక్షన్ తర్వాత ముందు అసలు కేసిటివ్. ఎందుకు? తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి. నేనే తలుపులు తీస్తాను. మీ వాడిని బయటికి తీయటానికి కాదు, మిమ్మల్ని లోపలు తీయటానికి. ఇదే మరి సీరియస్ లో కామెడీ అంటే? కామెడీ ఏంట్రా, వీళ్ళతో వచ్చిన గొడవే ఇది. కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది. అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నా లాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్? ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు, ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా. ఆయన చనిపోతే ఏం చేశారు? జనాలతో పాటు మీ పోలీస్ వాళ్ళు మర్చిపోయారు. అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు, మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు మా లాంటి వాళ్ళని తీసుకోండి. మా అన్న వీరప్పనున్నాడు, అడవిలో పెట్టమాసం తింటూ గండప చెక్కలు గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు. మా భాయ్ దావుతున్నాడు, షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేసుకుంటూ హెరాయిన్ పీల్చుకుని హాయిగా బతికేస్తున్నాడు. మా పిన్ని పూలాందేవి 60-70 medals చేసింది, ఇప్పుడు ఎంపీ అయింది. నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీ గా పెట్టుకుని సంబంలో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది. సలహాలు ఇస్తున్నారా? వింటే పైకి వస్తావు, వినకపోతే పైకి పోతావు. పిక్ ప్యాకెట్ కింద, బ్లాక్ టికెట్ కింద, మానబంగారు కింద, మర్డర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో. సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. ఎంత ధైర్యరా మీకు? నా పోలీస్ స్టేషన్ వచ్చి నన్నే బెదిరిస్తారా? లేకపోతే పక్క స్టేషన్ కెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా? షట్ అప్. మన ఇంటి నంబర్ ఎంత? ఎంతరా? 2-6-7-6-7-7. హలో, ఏం చేస్తున్నావు చెల్లమ్మా? బొట్టు పెట్టుకుంటున్నాను. వద్దమ్మా,
దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు. ఆయనకి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా, ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. అవుతుందా? అయ్యిందా? అవుతుంది. నువ్వు సరిగ్గా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాయమ్మా. బతికుంటే సేవలు చేసుకుంది గాని, పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే. అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా? చిలమా సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా. అన్నని మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడో, నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో, లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ గా శ్మశానానికే. వస్తాను చెల్లమా, బాయ్. పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇస్తాను. నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు, ఎలా జంప్ చేస్తాను. దూకుతుంటే మీరు మగాళ్ళు అయ్యి ఉండి పర్లాంగ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యు షట్ అప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద 420. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు, ఇద్దరు దొంగ పోలీస్ వేషాలు వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అదే కొట్టేసింటది. అచ్చయ్యో రావణీయమే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున్నది. గిలక వారింట్లో తదన ఉంటాను, వెళ్ళానండి అయ్యా. అయితే బాగానే ముట్టుంటది, ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక, శివ శివ వేదం తిరగేశాను ఈ చేతులతో. అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుగా? చెప్తా, నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని, ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ వాడి దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది? మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్, మినిమం 5 కేసులు ఉంటాయి గానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి, రెండు చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుల్లుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా, అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఓయ్ ఎక్స్ట్రా వద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్, నేను వైఫ్ అయ్యి
ప్రొడక్షన్ స్టార్ట్ చేశామనుకో, ఏం చెక్క ఓ పూలందేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సిస్టర్, అక్క, బావిడి, నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బావ భుజమే చెయ్యటం గుర్రెట్టావు. బావని సైతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడే? ఆరేళ్ల పసిపిల్లను మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి. రాస్కల్స్, మీరు మనుషులా పశువులా? ఆరేళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లెని అక్క కూతురు అయితే ఇలానే నవ్వుతారా? మిమ్మల్ని కనిపెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుని పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి. ఏమిటి సీతారామయ్య గారు, ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? పరీక్షలు పూర్తి చేసుకుని ఇవాళ మన భారత్ వస్తుందయ్యా. మన భారతం వస్తుందా? ఏమిటి సార్ శుభవార్తను మాకింత లేటుగా చెప్తారు? ఏమండో ఆదినారాయణ గారు, ఈరోజు మన భారతం వచ్చేస్తుందిట. అలాగా? ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్ కే వెళ్లేవాళ్ళంగా. మీరంతా వచ్చి ఏదో అట్టహాసం చేస్తారని రావద్దని చెప్పమంది. భారతం వస్తే మళ్ళీ మనం అంతా చిన్నపిల్లలు అయిపోవచ్చు. అదిగో మాటలానే వచ్చేసింది. ఎలా ఉన్నారు? అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళం అంతా దగ్గరయ్యా తల్లి. మీ తాతగారి దయవల్ల అంతా సంతోషంగా ఉన్నాం. ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడ నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను? బ్రహ్మాండంగా ఉంటాను. పరీక్షలు బాగా రాసావమ్మా. ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అంత గ్యారంటీగా చెప్తున్నావు? తర్వాత ఏం చదువుతావమ్మా? ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడే ఉండి మీ చేత మార్నింగ్ వాకింగ్ లు జాగింగ్ లు చేయిస్తాను. అయితే ఈ రోజు నుంచి ఆశ్రమం బాధ్యతలన్నీ నీకే అప్పగించి నేను వీళ్ళలో కలిసిపోతా. ఇగో తాళాలు, రేపు పొద్దున గుడికెళ్ళి వచ్చి తీసుకుంటాను. ఈ గుడి పూజారి మీరేనా? సాక్షాత్తు నేనే. ఏ, ఎంతో కళకళలాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏంటండి? అంతకు ముందు ఆలయంలో అమ్మవారు ఒకటే ఉండేది కాబట్టి కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వాడి కంపెనీ తగలడ్డారు కాబట్టి విలవల్లాడిపోతోంది. రాక్షసుడా? అవునమ్మా, ఆ రౌడి విధవ ఈ గుడిని డెన్గా మార్చుకుని ఇక్కడే అఘోరిస్తున్నాడు. దాంతో వారికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు. ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు. పక్కనే లేటెస్ట్ గా హస్తలక్ష్మి గుడి కట్టారు, అక్కడికి వెళ్ళండి బెటరు. ఏ, ఇక్కడ మీరు చేయరా? నేను చేస్తానమ్మా, కానీ మీరు వారికి అంటబడితే. ఏం చేస్తాడు? వారికి ఐడియా ఉండదు. నాకేం భయం లేదు, మీరు కానివ్వండి. ఓరి నాయనో, వాడి కాలింగ్ బెల్ కొట్టారేటమ్మా. గుడి గంట కాలింగ్ బెల్ ఏమిటండి? కలికాలం, దీన్ని వాడు కాలింగ్ బెల్ లాగానే వాడుకుంటున్నాడు. ఎవడ్రా బెల్ కొట్టింది? అదిగో వచ్చేశాడు. ఇక నీ పని అష్టోత్తరమే. మీరు పూజ కానివ్వండి. పూజ? ఏదో మర్డర్ చేయమన్నట్టు అలా భయపడుతున్నారేమిటండి? నేను నీకు పూజ చేస్తే వాడు నాకు భర్త పూజ చేస్తాడేమోనని. మిమ్మల్ని ఎవడు ఏమి చేయడు, కానివ్వండి. అలాగే సర్వమంగళ మంగళ్యే శివే. మన కాలింగ్ బెల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంట్రా? ఎవరో కొత్త కస్టమర్, అన్న గురించి తెలిసి ఉండదు. అందుకే అన్న లుక్ పడింది, బుక్ అయిపోయింది. శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిందేంట్రా ఇది? నిజంగానే దాని గుడి గంట అనుకుంటుందేమో. గ
గుడిలో సిగరెట్ కాలుస్తావా? మా అన్న బాడీకి బీడీ పెడదు, చుట్ట కూడా పడదు, అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు. షట్ అప్. పైగా ఈ పవిత్రమైన దేవాలయంలో షూరు వేసుకుంటారా? మనుషులు కాదు మీరు? ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా డెన్ కొచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా రెండు దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్ నుంచి పీకి పారేస్తావా? ఎన్ని దమ్ములే నీకు? ఈ వాలి ముందు మా గాలిని కొడతావా? హౌ డేర్! ఏంటి మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు? మళ్ళీ మాట్లాడితే చెప్పు చుకుంటా. గుళ్ళోకి చెప్పులు వేసుకురాకూడదని చెప్పి చెప్పిట్టెళ్ళకూడదు. యాదవలాజు క్లాపు బయట నుంచి తీసుకురావచ్చుగా. ఇది దేవతలు ఉండాల్సిన చోటు, మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు. ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టి అలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూలు అలా చూస్తూ నిలబడతావుంటన్నా? ఆ పిల్ల చాలా బాగుంది. This is Golconda Tombs. Please wait here. I'll bring the tickets. Okay? Okay. Wow! ఈ రోజు మన పంట పండిందిరా తమ్ముడు. ఏడా కొడాలొద్దు, పంటలు పండించడానికి మనమైన రైతులమా? కష్టపడి కత్తినే నమ్ముకుని బతుకుతున్న ఫోటో అంటే ఎలా? రే పాయింట్ ని పక్కదారి పట్టించకు, నేను చెప్తుంది ఆ తెల్లదారుల గురించి. చాలా మంది ఉన్నారే. అది చెప్తాను. హలో, నైస్ టు మీట్ యు. హలో, సేమ్ డైలాగ్ అండి. హలో, హూ ఆర్ యు? ఐ యామ్ ఎ గైడ్. నే టెక్స్ట్ బుక్. కమ్ ఆన్, ఐ షో యు ఎవ్రీథింగ్. నో 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 నో, వి కేమ్ విత్ భారతి. భారతి? భారతి, షీ ఇస్ మై ఫ్రెండ్. షీ ఇస్ ఆల్సో ఇక్కడికి పంపింగ్. నన్ను కూడా పంపింగ్ పంపింగ్. కమ్ ఆన్ కమ్ ఆన్, ఐ షో యు. కమింగ్ కమింగ్ కమింగ్. హిట్లర్ బావగారు బాగున్నారా చూడాలనుంది. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. కమ్ కమ్. This is a second tomb. ఇది షారూఖ్ ఖాన్ కాజల్ కోసం కట్టారు. అంటే అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ని తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి దీక్షిత్ కి ఇచ్చేశాడు. See, simply super. No problem, no problem. మీరు కూడా రండి. This is a swimming pool. అమితాబ్ బచ్చన్ జయాబాద్రి కోసం కట్టించారు. ఇప్పుడు దీన్ని అభిషేక్ బచ్చన్ యూజ్ చేస్తున్నాడు. Can you explain that in English, please? ఓ సిని తెల్లతోలు, మాకు ఇంగ్లీష్ పీస్ వస్తే ఎక్కడి నుంచి కడుతాం? యా యా యా, కమ కమ. యా యా, రండి రండి, పదండి పదండి. కమ కమ. What's this place? ఇది మేము రెగ్యులర్ గా దొంగతనం చేసే ప్లేస్. What's dongatangam? అది చెప్తే అర్థం కాదు గాని చేసి చూపిస్తాం. Look back. One minute. What happened, sir? She theft my briefcase. తమరది కార్డా? కాదు, కవరు. కామెడీ? కామెడీ లేదు, ట్రాజెడీ లేదు, ముక్క. ఏంటి నాకెక్కడ తొక్కల ముక్కేసి ఆట కొట్టేదాన్ని ప్లాన్ చేస్తున్నావా? అంటే లేదు, గింటే లేదు, ఇది ఎక్కడ తొక్కర్లేదా? ఉంది, ఉంటే వెళ్ళి జోకరా వేస్తారండి. ఏది ఇలా తీ, ఇలా ఇ. అయితే షో అదేంటది? ఆ షో చూపిస్తారు ఏంటి? నమ్మకం లేదా? ఆ షో 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 షో. పాయింట్లు చెప్పు. నాయన ఇల్లు. ఇదేంటిది మీరు కలిపేస్తారండి? కొట్టింది అక్కడ. నీ పాయింట్లేని ఫుల్ మరి అదే. డబ్బులు ఇచ్చి ప్యాక్ కలుపు. అరే సిగరెట్ ఉంటే కలిసి పెడతా. సిగరెట్ నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్ వద్దు. సిగరెట్ ఓ తీసుకో. అదేంటన్నా పొద్దున్న ఎంత కోటింగ్ ఇచ్చావు? పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా? నన్నెందుకు తనే నాకు అర్థమైపోయింది. పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి. అంతేకాదు, ఈ రోజు నుంచి మన మకాన్ కూడా గుడి బయట, గుడి లోపల కాదు. అర్థమైందా? సామాన్లని షిఫ్ట్ చేయండి తొందరగా. ఇది కళా నిజమా? అమ్మా పరాశక్తి, ఆ అమ్మాయి ఇంకో రెండు సార్లు గురికొచ్చేలా చేశావంటే వీళ్ళు ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏంటి బాయ్యా సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు? మకాన్ మర్చి మా ఇంటికి వచ్చేస్తున్నావా? నీ ఫేస్ కి అంత సీన్ లేదు. బాగాలేదని ప్లేస్ చేంజ్ అవుతున్నావాలే.
ఏంటి పొద్దునే తగలంటారు? బేరాలని తగలలేదా? బేరం తగలలేదా, మార్నింగ్ షిఫ్ట్ లోనే ఇంపోర్టెడ్ బేరం పట్టేశాం. మీ పైన బాగుంది. మరి అందుకే మనతోటి రిలేషన్ కలుపుకోమని మీ బాస్ కి ఆఫర్ ఇస్తుంది. ఏ మాత్రం పట్టారండి? ఇంకా సీలే ఓపెన్ చేయలేదు. చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఇదేంట్రా, డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్తా చెదారం పెట్టి తెచ్చారు వెధవులు. ఫారినర్స్ అంతే మరి, చెత్త కట్టాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్త కుండీలో దాచుకుంటారు. మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది. ఆ వెధవ ఏడుపులు అది బుండవుతులే. ఆడదాని పోయిండి, దొంగతనం చేస్తావా? సిగ్గులేదు అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా? హలో, 33% రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా? చిచ్చి, మర్యాదగా పెట్టేటివ్వు. కొట్టేసినవి తిరిగి చలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాకెట్ వేసినప్పుడే మానేసింది. నువ్వు కొట్టేసిన పెట్టి ఎవరితో తెలుసా? ఫారినర్స్ ని. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? షటప్. భారతదేశం అంటే చాలా పవిత్రమైందని, భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడి వృద్ధ శరణాలయాలకి, అనాథ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి, మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? అసలు మీలాంటి వాళ్ళ వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది. వెళ్ళవమ్మా, ఆఫ్టర్ ఒక సూట్ కేసు కొట్టేసినందుకే మన దేశం పరువు నాశనం అయిపోతుంది. అలాగైతే స్కామ్లని స్కీమ్లని వేలకు వేల సూట్ కేసులు నొక్కేస్తున్నారు మన దేశం నాయకులు. వాళ్ళ వల్ల మన దేశం పరువు పోవట్లేదా? మీతో మాట్లాడనవసరం. ఆ సూట్ కేసులో వాళ్ళ పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు ఉన్నాయి. మర్యాదగా ఇటు. ఎంతో కష్టపడి కొట్టేసి 5 కిలోమీటర్లు పరిగెట్టింది, ఉప్పే ఇచ్చడానికి కాదు. ఏదైనా కొట్టి పట్టుకెళ్ళు. పది మంది కోసం బ్రతకలేకపోయినా 10 మంది మీద పడి బ్రతకడం మానుకోండి. వ్రతం చేద్దా, ఫలితం దక్కింది. వెయిట్ బాగానే ఉంది, 5-6 వేలు వస్తుంది. ఆ చైనిటివ్వ, ఈ 10 వేలు ఉంచుకో. దేనికి? ఇవ్వు, దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. చైనేం కర్మ, దాన్నే ఉంచుకోమంటున్నానుగా. ఎక్స్ట్రా వద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. బాబీ. ఏంటక్కాయ్? బాయికి నా మీద సెకండ్ థాట్ ఏమైనా ఉందంటావా? అసలు నీ మీద ఫస్ట్ థాట్ ఉందంటావా?